తన కులంపై తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు నమ్మరని అన్నారు వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య. బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా ఆ పార్టీ నుంచి బయటకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్రోహం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కారు పార్టీ పట్ల ప్రజలకు నమ్మకం పోయిందని, అవినీతిలో ఆ పార్టీ కూరుకుపోయిందంటున్న కావ్యతో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యం అంతా ఉన్నారు. కావ్య గారు నమస్తే. నమస్తే అండి. ఎలా జరుగుతుంది ప్రచారం? బాగా జరుగుతుందండి. మీరు అందరు చూస్తున్నారు కదా, ఇక్కడ వందలాదిగా, కొన్ని చోట్ల వేలాదిగా వచ్చి మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. మొన్ననే కాంగ్రెస్కి ఓటేసినాము, మళ్ళీ కూడా కాంగ్రెస్కే ఓటేస్తాము. కాంగ్రెస్ అయితేనే మాకు అభివృద్ధి పనులు చేస్తుంది అన్న నమ్మకంతో ఉన్నారు. ఇలా ఒక డాక్టర్గా ఉండి ఎమ్మెల్యేగా కావాలని చాలా వరకు అనుకున్నారు, ఒకసారి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, ఏమనిపిస్తుంది ఫీలింగ్? బాగానే ఉందండి. అదే, చాలా బాగుంది. మనము ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో వస్తున్నాం కాబట్టి ఆ కళ నెరవేరబోతుందన్న ఆనందం ఉంది. ఇలా ఏ అంశాలపైన ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు, ఏమి హామీ ఇస్తున్నారు? మెయిన్గా మనము మన మేనిఫెస్టో ఒకటి చెప్పుకోవడము, కాంగ్రెస్ కేంద్రంలో ప్రభుత్వంలో వస్తే ఏమిస్తుందో, ఐదు న్యాయాల గురించి చెప్పడము ఒకటి. తర్వాత నా పర్సనల్ మేనిఫెస్టో కూడా నేను ఒకటి తయారు చేసుకున్నాను. ఏవైతే లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో మన వరంగల్లో, వాటి మీద నేను తప్పకుండా పోరాడి వాటిని తీర్చడానికి ప్రయత్నిస్తా అని వివరించడం జరుగుతుంది. అదేవిధంగా మన ఎదుట ప్రత్యర్థి పార్టీ ఏదైతే చెప్తుందో, రిజర్వేషన్స్ తీసేస్తా అన్న దాని మీద కూడా ప్రజలకి చేరవేయడం జరుగుతుంది ఆ విషయాన్ని కూడా. సో అట్లా మన కాన్స్టిట్యూషన్ని కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని చెప్తున్నాం. ఏమున్నాయి కావ్య గారు ప్రధానమైన సమస్యలు అంటే ఏమున్నాయి? మీరు ఐడెంటిఫై చేసినవి కావచ్చు, లాంగ్ చాలా వరకు పెండింగ్లో ఉన్న సమస్య. ఫర్ ఎగ్జాంపుల్, మనం భూపాలపల్లిలో ఉన్నాం. ఇక్కడ ఉన్నది ఏంటి, సింగరేణి. సింగరేణి అంతకుముందు 100,000 ఉన్న కార్మికులు ఇప్పుడు 50,000 పడిపోయారు. ఎందుకంటే రానున్న రోజులలో కూడా బీజేపీ అంతకుముందు కూడా ప్రయత్నించింది దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి. ఆ ప్రైవేటీకరణ పద్ధతిని కాంగ్రెస్ అడ్డుకుంది కాబట్టి రానున్న రోజులలో మళ్ళీ బీజేపీకి అవకాశం వస్తే ఖచ్చితంగా ప్రైవేటీకరిస్తుంది. ఇంకా ఉన్న 50,000 మంది కూడా ఇంకా తగ్గిపోతారు. ఎందుకంటే కొత్త కొత్త ఆధునిక పరికరాలతోటి మనుషుల్ని రీప్లేస్ చేసే విధంగా మెషినరీని తీసుకొచ్చి పనులు చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఆ విధంగా మేము వాళ్ళకి కార్మికుల న్యాయం అనేది కూడా ఒకటి మా మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. అది కూడా వివరిస్తున్నాము. ప్లస్ ఇక్కడ ఇది ఒక మంచి పారిశ్రామిక కేంద్రంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే మన భూపాలపల్లి తలాపున గోదావరి ఉంది, అట్లాగే విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి, అట్లనే బొగ్గు గనులు ఉన్నాయి కాబట్టి భూపాలపల్లి పరకాలని మంచి పారిశ్రామిక కేంద్రంగా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాము. అట్లనే హైదరాబాద్ వరంగల్ టు ఈ భూపాలపల్లి ఉన్న నేషనల్ హైవేలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవేమో మనము కేంద్రము రాష్ట్ర స్థాయిలో చేసుకునేటువంటిది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము సిపిఎం వాళ్ళు గుడిసెలు వేయించారు. సో ఆ వాళ్ళకి కూడా అర్హులైన పేదలందరికీ కూడా పట్టాలు ఇచ్చే విధంగా ప్రయత్నిస్తున్నామని చెప్తారు. ఇలాగ మనకు వరంగల్కి సంబంధించి ఒక స్మార్ట్ సిటీగా చేయాలనే డిమాండ్ చాలా కాలంగా కొనసాగుతుంది, ఏం చేయబోతున్నారు మీరు గెలిస్తే? ఇక్కడ ఉన్నాయి ఫస్ట్ సమస్యలు పెండింగ్. ఒకటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మంచిగా డెవలప్ చేస్తే డెఫినెట్గా వరంగల్ క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అవుతుంది, అదొకటి. తర్వాత ఇంకా మిగతా ఇది హెరిటేజ్ సిటీ, ఒక టూరిస్ట్ స్పాట్గా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే వేల సంవత్సరాల నుంచి ఉన్న కట్టడాలు, ఇది కాకతీయుల రాజ్యంలో రాజధానిగా వెలుగొందిన వరంగల్ జిల్లా కాబట్టి ఇక్కడున్న అన్నిటినీ కాపాడుకుంటూనే అట్లాగే యువతకి మహిళలకి మంచి ఉపాధి కలిగించే విధంగా లెదర్ పార్కులు కానీ టెక్స్టైల్ పార్కులు కానీ ఇట్లాంటివి తీసుకురావడానికి ప్రయత్నిస్తాము. మీకు చెప్పినట్టు ఇది కూడా ఒక ఎడ్యుకేషనల్ హబ్, తర్వాత ఐటీ హబ్గా డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇలాగ కోచ్ ఫ్యాక్టరీ అనేది చాలా కాలంగా డిమాండ్లో ఉంది, మీరు పార్లమెంట్ సభ్యురాలుగా అయితే ఆ ఇష్యూ అంతా అక్కడే రేజ్ చేయాల్సిన అవసరం ఉంది, ఏం చేయబోతున్నారు? అదే, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ చాలా పెండింగ్ ఇష్యూ. అది విభజన చట్టంలో వాళ్ళు పేర్కొన్నట్టు దాన్ని నెరవేర్చలేదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ప్రకటించినాక నెక్స్ట్ వచ్చింది బీజేపీయే కేంద్రంలో. 10 ఏళ్ళు ఉంది వాళ్ళు, ఎటువంటి ఇక్కడున్నవి కూడా తీసుకెళ్లి వేరే రాష్ట్రాలకు తరలించడం జరిగింది. కోచ్ ఫ్యాక్టరీ వస్తే కనుక ఇక్కడ ఉన్న యువత అందరికీ కూడా ఉపాధి కలిగే విధంగా కూడా ఉంటుంది. దానికోసం కూడా ఖచ్చితంగా పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇలాగ నాన్నగారు చాలా సీనియర్ లీడర్గా ఉన్నారు, అనేక పార్టీల్లో పనిచేశారు. ఇప్పుడు కడియం శ్రీహరి గారు చరిష్మా తప్ప కావ్య చరిష్మా అంటే ఏం చెప్పగలుగుతారు? కడియం కావ్య కూడా గత 7 ఏళ్ళుగా కడియం ఫౌండేషన్ స్థాపించి ప్రభుత్వ వైద్యురాలుగా ఇక్కడ మహిళలకు సంబంధించిన ఆరోగ్య విషయాలపైన, లైక్ రక్తహీనత కానీ మెన్స్ట్రల్ హైజీన్ మీద కానీ, బాలికలకు కూడా శానిటరీ నాప్కిన్స్ ఇవ్వడము, ఈ రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు ఇవ్వడము, మెంటలీ ఛాలెంజ్డ్ పిల్లలకి సహాయ సహకారాలు ఆర్థికంగా ఇవ్వడము, స్కూల్స్కి ప్రతి సంవత్సరము
ప్లస్ అట్లాగే ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఫీజులు కట్టడము, ఈ విధంగా ఉన్న 7 నియోజకవర్గాలలో కడియం కావ్య సుపరిచితురాలే. కేవలం ఏంటంటే రాజకీయంగా నేను రాలేకపోవచ్చు, కానీ సామాజిక పరంగా నేను అనేక అంశాల పేరున నేను చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇలాగ సామాజిక పరంగా అంటే ఒక ప్రశ్న గుర్తొస్తుంది, మీరు అసలు ఎస్సీఏ కాదనేది ఒక ప్రధానమైన ప్రశ్న ఏంటి, ప్రచారం చేస్తున్నారు ఈ ఎన్నికలు దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? అది ఉట్టి పుకార్ లాంటిదే, ఉట్టి అబద్ధపు ప్రచారము అది. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి డౌట్ ఉన్నా వాళ్ళు మొన్న జరిగిన స్క్రూటినీలో రిటర్నింగ్ ఆఫీసర్కి రిటర్న్గా లేక ఇవ్వడమో లేకపోతే ఓరల్గా చెప్పడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. నా అభ్యర్థిత్వాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మరి అట్లాంటి ఆధారాలు వాళ్ళ దగ్గర ఏదన్నా నేను ఎస్సీ కాదని ఉంటే చూపెట్టమని నేను అడుగుతున్నాను. చివరిగా చెప్పండి కావ్య గారు, మీరు ఎందుకంటే ముందు బీఆర్ఎస్ టికెట్ పొందారు, నాన్నగారు బీఆర్ఎస్లో ఉన్నారు, చివరి క్షణంలో ఉచితత్వం కూడా మారడానికి కారణాలు, ప్రధాన కారణాలు ఏంటి, వాళ్ళు చేస్తున్న విమర్శలకు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు విమర్శలు చేస్తూనే ఉంటారండి, ఎందుకంటే బీఆర్ఎస్ అనేది ఇప్పుడు మునిగిపోయిన పార్టీ, ఒకటి ఇంకొకటి పేకమేడలాగా కూలిపోయింది. ఎవరు కూడా సంస్థాగతంగా ఎవ్వరు లేరు, అసలు అంతకుముందు నిర్మాణం కూడా లేదు టీఆర్ఎస్ పార్టీకి. ఇప్పుడు కూడా మేము రావడానికి అంతకుముందు వచ్చిన లిక్కర్ స్కామ్ కేసు కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, ఇట్లాంటి అనేక అంశాలపైన బీఆర్ఎస్ మీద అలిగేషన్స్ రోజు రోజుకి ఎక్కువైతున్నాయి అన్నట్టు ఒకటి. ప్లస్ ఇక్కడ లోకల్ సహాయ సహకారాలు ఇవ్వట్లేదు ఎక్స్ ఎమ్మెల్యేలు అన్న విషయంలో మేము వద్దు అనుకున్నాము. తర్వాత వాళ్ళే బయటకు వచ్చి వాళ్ళ మనసులో ఉన్నది బయట పెట్టేసరికి ఆయనతో బయటకు వచ్చేసాము. కాంగ్రెస్ పార్టీ మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. మీ ప్రచారానికి కావచ్చు, మీ విజయానికి కావచ్చు, రేవంత్ రెడ్డి గారు 100 రోజుల పాలన ఎంతవరకు సహకరించబోతుంది? తప్పకుండా అండి, ఉన్న 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు స్టార్ట్ చేశారు. కేవలం ఒక గ్యారంటీ మహాలక్ష్మి 2500 ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది, రానున్న రోజులలో అది కూడా తీర్చబోతుంది. మిగతా అన్నీ గ్యాస్ సిలిండర్ కానీ, జీరో కరెంట్ బిల్ కానీ, ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ ఆల్రెడీ నడుస్తున్నాయి. పక్క గృహాలు ఏవైతే 3500 ఉన్నాయో అవి కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుస్తారు. థ్యాంక్ యూ కావ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్ అండి. ఇది మనకి ఏదైతే వరంగల్లో పార్లమెంటరీ నుంచి పోటీ చేస్తున్న కావ్య గారు స్పష్టం చేస్తున్నది, తనకి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పాలన 6 గ్యారంటీలు తనకు ఖచ్చితంగా విజయం చేకూర్చుతుందని చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు కావచ్చు, ఇతరులు చేస్తున్న విమర్శలు కావచ్చు, పూర్తిగా ఇవన్నీ కొట్టివేసి తన విజయానికి తాను ఒక బాసట వేసుకుంటానని స్పష్టం చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.